ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి ఇంట్లో జరుపుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జగనన్న సాంస్కృతిక స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలోని ఒక ముఖ్యమంత్రి జన్మదిన కార్యక్రమాన్ని నెల రోజుల ముందు నుంచే నిర్వహించుకోవడం గొప్ప కార్యక్రమమని మంత్రి అభివర్ణించారు. సాంస్కృతిక పరంగా భారతదేశ చరిత్ర చాలా గొప్పదన్నారు. ముఖ్యమంత్రి జగన్ను ప్రతి ఒక్కరూ అభిమానిస్తారని తెలిపారు. వచ్చే నెల డిసెంబర్లో 22వ తేదీన సీఎం జగన్ పుట్టినరోజు వరకు ఈ సాంస్కృతిక స్వర్ణోత్సవాలు కొనసాగుతూ ఉంటాయని మంత్రి వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పెద్దవాళ్ళకి ఒక మనవడిగా, తర్వాత వాళ్ళు కొడుకుగా, తర్వాత వాళ్ళ తమ్ముడుగా, తర్వాత వాళ్ళకి అన్నగా, తర్వాత వాళ్ళకి మామయ్యగా, పిల్లలు మామయ్య ఎవరు మామయ్య ఎవరు మరొక్కసారి జగన్మోహన్ బర్త్డే ఎప్పుడు? మనమందరం మన ఇంట్లో చేసుకుంటున్నాం. జగన్మోహన్ గారి బర్త్డే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా బర్త్డే చేసుకుంటానికి, మరి పెద్దవాళ్ళు మా మనవడు బర్త్డే చేసుకోవాలని అంటున్నారు నా కాన్స్టిట్యూన్సీలో, తర్వాత వాళ్ళు మా అబ్బాయి బర్త్డే చేసుకోవాలి మా ఇంట్లో అంటున్నారు, తర్వాత వాళ్ళు మా తమ్ముడు బర్త్డే చేసుకోవాలంటున్నారు, తర్వాత వాళ్ళు మా అన్న బర్త్డే చేసుకోవాలంటున్నారు, తర్వాత మా మామయ్య బర్త్డే చేసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి అబ్బా 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 జగన్ గారు కనపడుతుంది మీ బర్త్డే సంబరాలు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, ఈ బర్త్డే సంబరాలు ఎవరు కానీ చేసుకోవాలని చెప్పి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ కొన్ని ప్రతిపక్షాలు ఈ బంధాలు